సార్, చిత్ర చాలా పెద్ద ప్రాబ్లంలో ఉందేమో అనిపిస్తుంది సార్. ఈ కేసులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారేమో అనిపిస్తుంది. చిత్రని వాళ్ళు ఏమైనా చేస్తారేమో. చేయని సువర్ణ, తన చుట్టూ ఏదన్నా వాళ్ళనుకుంటుందేమోనని అనుకోని. ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు? చిత్ర అంటే మీకు ఇష్టం లేదా? చిత్ర గెలిస్తే నాకు ఇష్టం, కానీ చిత్ర అంటే ఇష్టం లేదు. కాఫీ వేడిగా తాగాలనుకుంటాం, అలాగని వేడిని తాగాలనుకోం కదా. చిత్ర కూడా అంతే. కొన్ని పెద్ద ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కి కొన్ని ఎలుకలు త్యాగం తప్పదు. నువ్వేం కంగారుపడకు సార్, మిమ్మల్ని ఫాదర్ పిలుస్తున్నారు. సరే, ఫాదర్ పిలుస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను. చిత్ర, ఈరోజు ఆయన పుట్టినరోజు. చనిపోయిన రోజు కూడా ఇదే. అలానే సమ్యు చెప్పింది, ఏదో మాట్లాడాలన్నారు. కానీ ఇక్కడ కాదు, మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, నేను వెళ్ళి సమ్యు. మనిద్దరమే. ఓ, అక్కడే ఫినిషింగ్ ఇస్తారన్నమాట. ఫినిష్ చెయ్యాలి. చిన్నప్పటి నుంచి చిత్ర మిగతా పిల్లల్లా ప్రవర్తించేది కాదు. రాజు, రాజులా బతకాల్సిన వాడిని చంపేసింది ఆ రాక్షసి. చివరికి నన్ను బిచ్చగాళ్ళు చేసింది దాని వదలను, నన్ను మోసం చేసింది దాని వదలను. ఒక కేథలిక్ గా పునర్జన్మ నేను నమ్మను, కానీ ఫాదర్ గా బిడ్డపడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను. చిన్నతనం నుంచి చిత్రకి తనని ఎవరు చంపారో తెలుసు. వాళ్ళని వెతికి చంపడమే తన లక్ష్యమని మాత్రం అర్థమవుతూ ఉండేది. హలో సువర్ణ, అర్జెంట్ గా వెళ్ళి చిత్రం ఆపు. ఏమైంది సార్, చిత్ర నిజంగానే ప్రమాదంలో ఉందా? చిత్ర ప్రమాదంలో లేదు, చిత్రే ప్రమాదం. She's a cold-blooded woman. ఏంటి సార్ మీరు మాట్లాడేది? చిత్రకున్నది స్ప్లిట్ పర్సనాలిటీ కాదు. మరి చిత్ర ప్రవర్తనే అంత. చిత్ర ఎవరో కాదు, రవివర్మే. తనే రవివర్మ అన్న విషయం చిత్రకు తెలుసు. తన చుట్టూ వల అల్లుకుంటుందని మనం అనుకున్నాం, కానీ తనే మన కాళ్ళకి ఆల్రెడీ ఉచ్చలేసి అమెరికాకు వచ్చింది. చిత్ర తన కళను ట్రేస్ చేస్తూ రాలేదు, తన టార్గెట్ ని చేసి చేస్తూ అమెరికాకు వచ్చింది. మన అందరినీ ఫూల్స్ చేసి వాడుకుని తన పగ నెరవేర్చుకోబోతోంది. చిత్ర చేతిలో ఒక ప్రాణం పోబోతోంది సువర్ణ, వెంటనే వెళ్ళి ఆపు. ఓకే సార్. కుంజుకో, నా పేరు కనకాంబరం సార్. కుంజుకో ఇక్కడ. చిత్ర దెబ్బకి కుంజుకో పారిపోయాడు సార్. మీకు నిజం చెప్పాలి సార్, చిత్ర ఇప్పుడు ఒకరిని చంపబోతుంది. తను ఎవరో కాదు, సంయుక్త తల్లి శాలిని దేవి. ఓ మై గాడ్. నాకు ఈ నిజం మేమందరం సంయుక్త ఇంటికి వెళ్ళిన రోజుని తెలిసింది సార్. ఈ నిజం నేను సంయుక్తకి చెప్పలేనిపే చిత్ర. ఓ దక్క, తప్పక్క పాపం సంయుక్త అన్నది అయిపోయిందక్క. అక్క సంయుక్త కోసమైనా శాలిని దేవుని కాపాడండి సార్. సువర్ణ, చిత్ర చేతిలో ప్రాణాలు కోల్పోయేది ఎవరు కాదు, శాలిని దేవి. చిత్ర తను చేయాలనుకున్న పని చేసి తీరుతుంది. ఒకవేళ అదే జరిగితే ఈ మర్డర్ మనందరి మెడకి చుట్టుకుంటుంది. అలా జరగడానికి వీల్లేదు సువర్ణ. ఎలాగైనా సరే శాలిని దేవిని సేవ్ చేయండి. నేను ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తున్నాను. క్విక్.